చంద్రబాబు నిర్ణయంతో సీనియర్ల మధ్య చిచ్చు. ఏపీలో ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. వైసీపీలో ఇన్ఛార్జ్ల మార్పు పైన జగన్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. పలువురు సిట్టింగ్లను మార్పు చేస్తున్నారు. ఇటు టీడీపీ జనసేనలో పొత్తులో భాగంగా సీట్ల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీలో సీనియర్లు తమ వారసులను ఈ ఎన్నికలలో బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ నిర్ణయం ఖరారు చేశారు. టీడీపీలో టికెట్ల ఖరారు విషయంలో చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఎన్నికలలో గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్టీలోని ప్రముఖ రాజకీయ కుటుంబాలకు ఈసారి ఎన్నికలలో ఒకటే సీటు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. గతంలో కొంత ఉదారంగా వ్యవహరించి 2 సీట్లు ఇచ్చిన ఆ పార్టీ ఈసారి మాత్రం ముందుగానే చంద్రబాబు తన విధానం ఏంటనేది స్పష్టత ఇస్తున్నారు. ఒక్క సీటే ఇస్తామంటూ తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికి సీటు కావాలో వారే నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు. కర్నూలు జిల్లాలో కేఈ కోట్ల కుటుంబాల విషయంలోనూ పార్టీ ఇదే వైఖరితో ముందుకు వెళుతోంది. గత ఎన్నికలలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీగా పోటీ చేయగా ఆయన సతీమణి సుజాత ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. ఇప్పుడు కూడా సుజాత అదే స్థానానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈసారి 2 సీట్లు కావాలని ఈ కుటుంబం కోరినా టీడీపీ అధినేత చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. వారిద్దరిలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించుకుని చెప్పాలని సూచించారు. దీంతో కోట్ల డోన్లో బరిలో దిగితే ఫలితం బాగుంటుందని కొందరు టీడీపీ నేతలు సూచిస్తున్నారు. డోన్కు ప్రస్తుతం వైసీపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీట్ను టీడీపీ నాయకత్వం ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. డోన్కు సుబ్బారెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈ సమీకరణాలపై అధినేతను కలిసి చర్చించాలని సూర్యప్రకాష్ రెడ్డి భావిస్తున్నారు. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం నుంచి ఆయన కుమారుడు శ్యాంబాబు పత్తికొండ అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. అదే కుటుంబం నుంచి కేఈ తమ్ముడు కేఈ ప్రభాకర్ కూడా సీటు కోరుతున్నారు. అయితే ఒక్కటే ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. కేఈ తన కుమారుడు శ్యాంబాబుకు అవకాశం కల్పించాలని కోరినట్లు చెబుతున్నారు. పరిటాల కుటుంబానికి ఒక సీటు మాత్రమేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సునీత కుమారుడు శ్రీరామ్లో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో నిర్ణయించుకోవాలని సూచించారు. అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడుకు మాత్రం ఈ విధానం నుంచి మినహాయింపించారని చెబుతున్నారు.